దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ చరణము. నీ సరిహద్దులలో సమాధానము కలుగుచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన మన గుమ్మముల గడియలను బలపరిచి మన మధ్య మన పిల్లలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తమును ఆశీర్వదించువాడు. ఆయన మన పక్షమందుండి మన సరిహద్దులలో మనకు కలిగిన సమస్తము చుట్టూ సమాధానమును, నెమ్మదిని, శాంతిని కలుగజేసి అతి శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహించి మనలను తృప్తిపరచువాడు. ఆయన మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన సమస్తము చుట్టూ ఆయన కంచె వేసి నిరంతరము మనకు క్షేమస్థితిని దయచేయువాడు. ఆయన మన పాదములను తొట్టిలనియడు, మనలను కాపాడువాడు, కునుకడు, నిదురపోడు. మన కుడి ప్రక్కన యెహోవా మనకు నీడగా ఉండి పగలు ఎండ దెబ్బై అయినను, రాత్రి వెన్నెల దెబ్బై అయినను మనకు తగులనియడు. మన ప్రక్కను 1000 మంది పడినను, మన కుడి ప్రక్కను 10,000 మంది కూలినను ఆయన మన పక్షమందుండి మన ప్రాణములను కాపాడతారు. మహోన్నతుడైన దేవుడు మనకు ఆశ్రయదుర్గముగాను క్షేమాధారముగాను ఉండి ఆయన కోటలో మనలను దాచుకుని వేటకాని ఉరిలో నుండి మనలను విడిపించి నాశనకరమైన ఏ తెగులు బారిన మనము పడకుండా ఆయన రెక్కలతో మనలను కప్పి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయమును కలిగిస్తారు. ఆపత్కాలమందు మనమాయనకు మొర్రపెట్టగా ఆయన మనకు ఉత్తరమునిచ్చి మనమున్న శ్రమలో మనకు తోడై ఉండి మన వెన్ను తట్టి మనలను ధైర్యపరచి మనలను విమోచించి మనలను కొప్ప చేస్తారు. మనము దీనస్థితిలో ఉండగా ఆయన కృపా వాత్సల్య బాహుళ్యము చేత మనలను జ్ఞాపకము చేసుకుని మనలను చుట్టుకొని ఉన్న మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపిస్తారు. చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చువాడును, మన గాయములను మాన్పువాడును ఆయనే. సమస్యల చేత నలుగొట్టబడి ఆదరణ లేక అలసిపోయిన సందర్భాలలో ఆయన మన చెంత చేరి కన్న తల్లి వలె మనలను ఆదరించి మన కన్నీటిని తుడిచివేసి తన కౌగిట మనలను హత్తుకుని మన చింతలన్నీ తొలగించి మన ప్రాణములను సేద తీరుస్తారు. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడును, కృంగియున్న వారందరినీ పైకి లేవనెత్తువాడును. తగిన కాలమందు వారికి ఆహారమునిచ్చి ఆయన తన గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నారు. ఆయన యొద్దకు వచ్చి ఆయనను వేడుకొనగా వారినందరినీ ఆయన కనికరించి వారిని స్వస్థపరుస్తారు. ఆయనను సమీపించు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయక వారికందరికీ కృప చూపుతారు. మంచి దేవుడైన యేసయ్య మనలను ఎన్నడునూ మరిచిపోరు, ఆయన మనలను విడువడు, ఎన్నటికి మనలను ఎడబాయరు. మనము ఆయనకు మనవి చేయగా ఆయన మన ప్రార్థనలను ఆలకించి మనము అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ మనకు మరి అత్యధికమైన మేలులు దయచేయగలిగిన శక్తివంతుడు. ఆయన మనకు ముందుగా పోవుచు మన పనులలోనూ, మన ప్రయత్నాలలోనూ మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను, అడ్డుబండలను తొలగించి మన త్రోవలన్నిటినీ సరాళము చేస్తారు.
ఆయన మన మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేసి సమస్త విధములైన చీకటిని తొలగిస్తారు. సర్వశక్తివంతుడైన యెహోవా దేవుడు నేడు మన పక్షమందుండి మనకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచె వేసి మనకు శాంతిని, నెమ్మదిని, సమాధాన స్థితిని దయచేసి మనలను తృప్తిపరచాలంటే మొదటిగా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను చేయాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు ఈ భూమి మీద సమాధానమును కలుగుతాయి. ఆయన మనలను ప్రేమించి మనకు బోధించు ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి. బలులు అర్పించుట కంటెను, నైవేద్యములు సమర్పించుట కంటెను సమీపించి ఆయన మాటలను గైకొనుట ఎంతో మేలు. ఆయన వాక్యమే మనలను బ్రతికించేది. మనము బాధలలో ఉన్నప్పుడు మనకు నెమ్మదినిచ్చి మనలను బలపరచునది కూడా ఆయన జీవవాక్యమే. ఆయన ఆజ్ఞల యందు అధిక వాంఛ కలిగి ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు భక్తుడైన దావీదు ఒగర్చాడు. కాబట్టే దావీదునకు ఎన్ని అపాయములు, ఎంత కష్టములు కలిగినను దేవుడు వాటన్నిటిలో నుండి అతనిని విడిపించి దావీదును బహుగా హెచ్చించారు. మనము ఆయన ఆజ్ఞలను అంగీకరించి ఆయన మార్గములలో నడుచుకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలని మన ప్రభువు మనలను ఎంతగానో కోరుచున్నారు. రెండవదిగా ఆసక్తి కలిగి ప్రార్థించాలి. మనము ఎడతెగక విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. వేకువనే లేచి ప్రభువును వెతుకువారు వారి దినములన్నీ ఆయన కృపను పొందుకుని ఉత్సహించి సంతోషిస్తారు. భక్తుడైన యోబు అరుణోదయమునే లేచి తన పిల్లల కొరకు, తన కుటుంబము కొరకు, తన పనివారందరి కొరకు దహన బలులను అర్పించి యెహోవా దేవునికి ప్రార్థనలు చేసేవాడు. యోబు నిత్యము అలాగున చేసేవాడు. కాబట్టే యెహోవా యోబునకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశారు. మధ్యలో అతనికి కొన్ని బాధలు, శోధనలు, ఇబ్బందులు కలిగిన దేవుడు యోబును విడువక అతని పక్షమందుండి అతని బాధలన్నిటిలో నుంచి అతనిని విడిపించి మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదములను రెండంతలుగా అతనికి దయచేశారు. మరి నేటి నుంచి మనము కూడా ఇట్టి ప్రకారము నడుచుకుందామా? నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడును, మాకు తృప్తికరమైన జీవితమును దయచేయువాడును మీరే అని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.